ఏదైనా సరే మౌలిక వసతుల కల్పన అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యత. అది ముందు చూపు ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రణాళిక చేసుకోవాలి. రోడ్లు వేయడం, కాలవలు కట్టడం, ఇది ఒక సిస్టమ్. ఇవాళ రోజున చంద్రబాబు గారి పేరు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? హైటెక్ సిటీ ప్లాన్ చేశారు. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేస్తే ఆచరణలో పెట్టింది చంద్రబాబు గారు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని ఎక్స్పాన్షన్ భారీగా చేసుకెళ్లారు. ఈయన 10 కిలోమీటర్ల రింగ్ రోడ్డు అనుకుంటే చంద్రబాబు గారు ఆయన ఏకంగా 60 కిలోమీటర్లు పొడుగున తీసుకుపోయాడు. దాంతోపాటుగా పీవీ ఫ్లైఓవర్ కావచ్చు, ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆలోచనలోకి వచ్చిన దాన్ని ఆచరణలో పెట్టుకొచ్చి భారీగా చేసుకురావబట్టి ఒక పేరుంది. అది భవిష్యత్ తరాలకి వాళ్ళ మెట్రో రాజశేఖర రెడ్డి హయాంలో ఓకే అయిందే కదా, తర్వాత వీళ్ళు కంటిన్యూ చేసింది. ఈవెన్ కేసీఆర్ ఇప్పుడు నడుస్తున్నటువంటిది కూడా అది ఒక సిస్టమ్. ఇది వాజ్పేయి గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? హైవేస్ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, స్వర్ణ చతుర్భుజి రోడ్డు. అట్లాగే మోడీని వేటెట్లో గుర్తుపెట్టుకుంటాం? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా వేసుకొస్తున్నటువంటి ఈ తీరాలని కలుపుకెళ్ళేటువంటిది. అట్లాగే హైవేస్ని కొత్త ఎక్స్పాన్షన్, కొత్త కొత్త హైవేస్, ఇదివరకు 4 లైన్ ఇప్పుడు 6 లైన్, 8 లైన్ రోడ్లు చేసుకుంటున్నాడు. అట్లా గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఇవన్నీ కూడా చర్చకుంటుంటాయి. ఇప్పుడు ఒక విజన్తో పోతున్నటువంటిది ఏంటంటే 2022 ఆల్రెడీ స్మార్ట్ సిటీలు మోడీ వచ్చాకనే అనౌన్స్ చేశారు. 3,000 కోట్లు, 4,000 కోట్లు నగరానికి ఇచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైల్వే స్టేషన్ చూస్తే మాత్రం మోడీ ఖచ్చితంగా గుర్తుకొస్తాడు ప్రతి ఒక్కళ్ళకి. వాటి మార్పు అనేటువంటిది ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కొత్తగా 1,000 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ 100 స్మార్ట్ సిటీలలో ఇవ్వడానికి ఓకే చెప్పింది. దానికి తగినటువంటి విధంగా వైల్ అడ్రసింగ్ ద 3rd annual బ్లూమ్బర్గ్ న్యూ ఎకానమీ ఫోరం, ప్రైమ్ మినిస్టర్ మోడీ స్ట్రెస్డ్ అపాన్ ఇండియాస్ అర్బనైజేషన్ అండ్ మొబిలిటీ టు అట్రాక్ట్ బిజినెస్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్. ప్రాజెక్ట్స్ వర్త్ ఆల్మోస్ట్ 1,40,000 crores హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ఆర్ నీరింగ్ కంప్లీషన్ బై 2022. ఇది ఇప్పటికే 140,000 కోట్లు పెట్టుబడులు పెట్టాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఇట్లాగ మౌలిక వసతుల కల్పన, ఎస్పెషల్లీ మెట్రోలు కూడా అన్ని అర్బన్ ప్రాంతాలు. ఇప్పుడు మనకి వైజాగ్ కూడా అదే కదా చర్చ జరుగుతోంది. సక్సెస్ చేసుకోవడం ఇక్కడ ఒకటేనంటే కేంద్రం దగ్గర ప్రతిపాదన ఉంటుంది, దాంట్లో కొంత మనం ఖర్చు పెట్టుకుంటూ చేసుకునేటువంటిది. అట్లాగే వేగంగా దాంతో ఉపయోగించుకోవడం అనేది చేత కావాలి. అది చేస్తారా లేదా అని మన వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సేమ్ టైం దేశవ్యాప్త అంచనాలు అయితే మాత్రం శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి.